చూడు చూడు. నమస్తే, అస్సలాం అలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్బర్ రాజేష్ నెక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనియాల మండలం. అయితే గొనియాల మండలం నుంచి గాలిన స్టేజ్ పక్కల పొలంలో, రైతన్న పొలంలో ఇండియన్ స్పెక్టికల్ వెరమస్ కోపరేషన్ ఎక్కుందని అన్న మనకు ఫోన్ చేయడం జరిగింది. అన్న, నీ పేరేం పేరున? మలయ. ఎలా చూస్తున్నదని? పొలంలో ఉంటే చూసి. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రిస్క్యూ చేస్తా. అది అట్లా ఎలా చూసుకున్నాను పాము? పైప్ మోసుకొని వస్తుంటే నమ్మారు, ఇంటికి నమ్మారు ఏంటి? పైప్ చూసుకొని, పైప్ మోసుకొని వస్తుంటే అంటే పైన అక్కడ చూస్తుంటే చెట్ల కళ్ళ కొట్టుకుంటుందని, అది కింద పండుకొని ఉండదు చూసిందని, అది దగ్గరకు వచ్చే కొద్దిలో పడగెత్తదే. దాన్ని చూసి అట్ట వెనక్కి జరుగుకుంటా పోయినా పైప్ బారేసి దాని అంపడి వస్తే, దాని అంపడి వచ్చి అక్కడ చుట్టూ పోతుంది. దాని అంపడి వస్తున్నాక బక్కలేవే, ఆ బక్కలేవే ఉందా? బక్కే ఉంది, ఇంకా ఏది లేదు. చుట్టుకునిండే మేము అందరం కుప్ప అయితే మమ్మల్ని చూసి మందంతా రౌండ్ చేసుకుని ఇంకా లోపల ఉండదు. ఏమంటే ఇప్పుడు మొక్క గెద్దలుండవు అని, అది దాన్ని ఇంకా గెద్దలుంటావు కదా తీపి వెళ్ళొద్దని నేను ఇంక ఎప్పుడైనా పట్టించేది ఆరు ఉండదు కదా అని. పిల్ల తల్లి ఇడే పండుకుంటాము, ఎద్దులు పసులు అన్ని ఉంటావు కాబట్టి ఏమంటే పట్టియాలనుకునేమో పట్టిస్తున్నాం అంతే. వచ్చింది బయట వచ్చింది మరి పాయం ఉందన్న, పాయం కుర్రగైపోయింది వెనుకలు. Thank you.
మామూలు కాదు కదా పెద్దది. ఎన్ని పాపలు చూస్తే గానీ ఇట్లా పాము చూడలేను. మించిన పామక్క ఎద్దుని నిలిచి అక్కడ కట్టి ఎద్దుడి పితమ్ముడు ఎద్దుడి ఎట్రానా ఫోన్ కడిచేనా నువ్వు భయపడే వాళ్ళని ఎంత భయపడిస్తావు కదబ్బా, నన్ను ఎంత భయపడిచ్చేది. అవి స్పెక్టికల్లో ఏమైనా స్కోబర్ అంటారా అక్క? అది ఫ్రెండ్స్ మీరు చూసినది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీన్ని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా నాజా అంటారు. ఫ్రెండ్స్ ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటి వేద్దాం మంత్రాలు తాయతలని చాలామంది నాటి వేద్దాం వెళ్తూ వెళ్తుంటారన్నమాట. అలా వెళ్ళకూడదు. ఈ పాము కరిచిందని తెలిస్తే, మన ఇంటి పక్కల వాళ్ళకి కానీ మనకు కానీ ఎవరికైనా కరిచిందని తెలిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది నాటి వేద్దాం మంత్రాలు తాయతలని నాటి వేద్దాం తొక్కి వెళ్తున్నారనమాట. మన గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు యాంటీ వెనం దొరుకుతుంది అనమాట. ఈ పాముకి విరుగుడు విషం, ఇది ఈ పాము కరిస్తే విషం విరుగుడికి యాంటీ వెనం అని ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్క ఎవరికైనా కానీ ఇలాంటి పాము నాగం పాము కానీ రక్త పింజర కానీ కట్ల పాము కరిచిందంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. చాలామంది ఏం చేస్తున్నారంటే అక్క జర్ఫుతు పాముకి విషం ఉండదు, అది కరిచినా కూడా ఏం కాదు, చిన్న టీటీ వేపించుకుంటే చాలు ఏం కాదనమాట. నాటు పెద్దం వేసి ఆయన బతికే అంటారనమాట. ఈ పాము అట్ట కాదు, ఇది విషపూరితమైన పాము అనమాట. ఈ పాము కరిచిందంటే నాటు పెద్దం అని పోకూడదు మనం, వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి చూడి. ఇంకోటి ఏముందంటే రైతన్నలు అన్నా, మీరు రైతన్నలు కదా, మీరు రాత్రిపూట మన ఊరి నుంచి మన పొలానికి వచ్చేటప్పుడు ఒక టార్చ్ లైటు ఇలాంటి ఒక కెట్ట తీసుకోండి. ఇట్లా కెట్ట తీసుకొని మనము ఈ కెట్ట టార్చ్ లైట్ అంటే పంచ కూడా, నువ్వు పంచ కట్టుకున్నావు చూడు, ఈ పంచ కూడా ఏం చేయాలంటే కింది గిడుచుకునే రావాలి నువ్వు మన పొలానికి రావాలనుకుంటే. ఎందుకంటే ఇప్పుడు అసలు ఉన్న పాములు ఉండొచ్చు అనమాట, ఇలా విషపూరితమైన పాములు ఉండొచ్చు, చెప్పలేము అనమాట. మనం ఒక టార్చ్ లైట్ ఒక సెల్ వేసుకుని పోతే భూమికి ఇలా శబ్దం చేయాలన్నమాట. ఇట్లా భూమి శబ్దం చేయడం వల్ల పాముకి బాడీకి అనేది స్పర్శ తగులుతుంది, అంటే వైబ్రేషన్ తగులుతుంది దీని బాడీకి. తగిలి అబ్బా ఏందో వస్తుంది అని ఈ పాము పక్కకి తొలగిపోతుంది, అప్పుడు మనకి ప్రమాదం అనేది తప్పుతుంది అనమాట. మీరు పంచ కానీ కింది గిడుచుకునే ఉండాలి, పంచ పైకి కట్టుకుని చుట్టారు అనమాట పొరపాటున. ఇప్పుడు పాము కరిచింది అనుకో, ఈడ కరిచొచ్చు, ఈడ కరిచొచ్చు, ఈడ ఈడ వరకు కరిచే ఛాన్స్ ఉంటుంది అనమాట పాము. అందుకే మీరు ఎవరైనా భయపడుస్తుంది అన్న, అది మమ్మల్ని అన్ని కాదు ఎవరిని కాదు, మేమేం దీనికి చుట్టం కాదన్నా అట్టనమాట. చుట్టంలా పక్కలా దీనికి ఎవరు ఇట్రా ఎవరు లేదు, ఎవరినేమన్నా చూడే ఇంకా దీనికి నన్ను. ఇప్పుడు ఈ పాము ఉంది కదన్నా, నన్ను కాపాడుతుంది కదా ఈ పాము, దీన్ని తీసిపెట్టి విడిచిపెట్టేస్తాను కదా. రిటర్న్ ఆ పోతున్నాను, రిటర్న్ ఆ పాము విడిచిపెట్టిన కాడ నేను రిటర్న్ మరచున్నాడు కానీ పోతున్నానుకో కనపడుతున్నానుకో అబ్బాయి పాము నన్ను కాపాడే కదా ఇతను అని ఈ పాముకి జాలి దయ ఉండదు. మర వచ్చాడని నన్ను కాటేసేదే తప్పదు, ఇంకా కాటేస్తుంది అనమాట. దీనికి మెమీర్ అనేది ఉండదనమాట. ఈ పాముకి వచ్చేసి మెమీర్ అంటే మన మైండ్, మైండ్ తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి పగ పాము పగ పడుతుంది అంటారు కదా, పాము పగ పట్టదు. అసలు దీని మైండ్ అనేది చాలా చిన్నగా బుడ్డ గింజంతా వేరుశనగ విత్తనం అంత ఉంటుంది అనమాట. ఇది మంచిని గుర్తు పెట్టుకొని పగబట్టి చంపుతుంది అనేది అబద్ధం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. అన్నా సంచి తీసుకురాపో, మరి డబ్బు లేదంటే కదా. గజమల షార్ట్కట్ ఇక్కడికి.
తీను బాగా కుకారే తీసుకురామను. ఓకే అక్బర్ డబ్బదేమందునా నాయన పండుకి ఎవరు అది రాక్ష చెప్పండి. గడరాజు అంతా డబ్బు తీసుకొని బండి వేసుకుంటామని బండి మన ఏమండి బండి వేసుకొని రాజు అంతా డబ్బు తీసుకుంటాం. అది పెద్దది డబ్బు డబ్బులు ఎక్కువ తీసుకుని పట్టుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రైతన పొలంలో ఇండియన్ స్ప్రింట్ గన్ వెనమస్ కోబ్రా షూటింగ్ని రిస్క్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రైతన పొలంలో దీన్ని ఇండియన్ స్ప్రింట్ గన్ వెనమస్ కోబ్రా షూటింగ్ని రిస్క్ చేయడం జరిగింది. దీన్ని రిలీజ్ చేస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.